వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. బాలీవుడ్ సీనియర్ హీరోల కలయిక చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. 3 దశాబ్దాలుగా టాలీవుడ్లో చక్రం తిప్పుతూ స్టార్స్గా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్లకు ఒకే స్టేజ్పై చాలా అరుదుగా కనిపిస్తారు. వీరిలో కనీసం 2 అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తారు. ఈసారి 3 కలిసి ఒకే స్టేజ్పై కనిపించడంతో ఫ్యాన్స్కి కన్నులు విందు అన్నట్లుగా ఫోటో మూమెంట్ ఉంది. తాజాగా దుబాయ్లో జరిగిన ఐఫా అవార్డ్ వేడుకల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్లు కలిసి పాల్గొన్నారు. పాల్గొనడం మాత్రమే కాకుండా స్టేజ్పై 3 కలిసి ఫోటోను ఫోజు ఇచ్చి ఫ్యాన్స్కి కన్నుల పండగగా నిలిచారు. ఇటీవల బాలకృష్ణ 50 ఏళ్ళ వేడుకల్లో టాలీవుడ్ స్టార్స్ ఒకే స్టేజ్పైకి వచ్చి కన్నులు విందు చేశారు. మళ్ళీ ఎన్నాళ్ళకో ఈ కలయిక అన్నట్టుగా ఉండగా చాలా తక్కువ గ్యాప్లోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్లు కలిశారు. ప్రతిష్టాత్మక ఐఫా వేడుకల్లో పాల్గొన్న ఈ స్టార్ ఫ్యాన్స్ కోసం కలిసి ఫోటో ఫోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా 3 స్టార్స్ను ఒకే వేదికపై చూడాలని ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారంట. ఫోటోలోనే కాకుండా సినిమాలోనూ కనీసం 2 అయినా కలిసి నటించాలని అభిమానులు 3 దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు అది సాధ్యం అవ్వలేదు. ఈ మధ్య ఇలా రెగ్యులర్గా స్టార్స్ కలుస్తున్న నేపథ్యంలో ముందు స్టార్ హీరోల కలయికలో సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయంను సినీ వర్గాల వారు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ 3 2025 సంక్రాంతికి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి విశ్వంబర సినిమాను సంక్రాంతికి రాబోతుండగా కన్ఫర్మ్ అయింది. వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రాయపూడి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నారు. ఆ సినిమాతో సంక్రాంతికి వెంకీ రాబోతుండగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. మరోవైపు బాలయ్య సైతం ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమాతో సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 3 స్టార్ హీరోలు ఇలా సింగిల్ ఫ్రేమ్లో కలిసి కనిపిస్తూనే ఫీలింగ్ రచ్చరచగా ఉంది. అలాంటిది ఈ 3 కలిసి నటిస్తే ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. అది సాధ్యం కాకపోవచ్చు. కానీ వచ్చే సంక్రాంతికి 3 స్టార్ హీరోల సినిమాలు వేరువేరుగా బాక్సాఫీస్ వద్ద 1-2 రోజుల గ్యాప్లో రాబోతున్నాయి. కనుక ఈ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుంది, ఫ్యాన్స్ మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.